హలో గాయస్, ఈరోజు మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. మేము నైట్ ఏం చేసామంటే ఈ చిన్న బెంటో కేక్ అయితే కట్ చేస్తాము. ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. రెడ్ వెల్వెట్ అంటే నాకు చాలా ఇష్టం. సో తేజు నా కోసం ఇది ఆర్డర్ చేశారు. సో మేమిద్దరం కలిపి ఇది అయితే కట్ చేస్తాము. తర్వాత ఇద్దరం కొంచెం కొంచెం కేక్ తినేసి ఇంకా పడుకున్నాం. మార్నింగ్ లేవగానే తేజుకి నేనైతే నాకు వచ్చి రాని పూరి అయితే చేస్తాను. పూరి అయితే నాకు చాలా ఇష్టం. సో తర్వాత నేను తేజుకి ఇష్టమైన సేమియా పాయసం అయితే చేస్తాను. తేజుకి చాలా బాగా నచ్చింది. సో యానివర్సరీ అంటే ఎలాగో స్పెషల్ ఉంటుంది కదా. సో మేమైతే వివాహ భోజనంకి అయితే వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. మీ అందరికీ తెలుసు కదా, బర్త్డే వచ్చినా యానివర్సరీ వచ్చినా కూడా నేను ఎంతో కొంతమందికి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఎగ్స్ నేను బాయిల్ చేసి ఫ్రై చేసేసుకున్నాను. అంతలోపు చికెన్ కర్రీ ఇంకా బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో పదండి, మనం ఇప్పుడు బాక్సెస్ అవన్నీ కూడా సర్దేద్దాం. సో ఇక్కడైతే నేను హ్యాపీ యానివర్సరీ తేజ అండ్ దివ్య, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి నేనైతే రాశాను. ఇది ప్లాస్టిక్ ఫ్రీ అనమాట, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే అంతా ఓపెన్ చేసేసుకుని ఒక పక్కకి చికెన్ బిర్యానీ ఇంకా ఎగ్ చికెన్ కర్రీ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చిన పేపర్ని ఈ విధంగా పెట్టేసుకుని మనం క్లోజ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈసారి ఒక 10 బాక్సెస్ ప్రిపేర్ చేశాను. ఈ 10 బాక్సెస్ అంతా కూడా సేమ్ మీకు చూపించినట్టు ప్యాకేజ్ అంతా కూడా పెట్టేసుకున్నాను. మేమైతే ఇదివరకు వేరే ఆర్గనైజేషన్స్కి అలా వెళ్ళి మనీ అయితే ఇచ్చేవాళ్ళము. సో ఒకసారి నేను ఎందుకు ఇలా ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇలా ట్రై చేసి నేను ఓన్గా ఇవ్వడం వల్ల నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది. సో అప్పటి నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాం అనమాట. సో ఈ బాక్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక ఏమీ స్పిల్లేజ్ లేకుండా ఈ విధంగా బ్యాగ్లో పెట్టేసుకున్నాము. వాళ్ళకి వాటర్ కూడా అవసరం ఉంటుంది కదా అని ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టేశాము. ఇంకా ఫైనల్గా నేను తేజు ఇంకా యశ్వంత్ గారు అందరం కలిసి వెళ్ళి వీళ్ళందరికీ ఇచ్చేసామన్నమాట. వాళ్ళు అయితే చాలా హ్యాపీగా తిన్నారు. సో నాకు తేజుకి అయితే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా ఇస్తే ఎందుకో నాకు తెలియదు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి. సో అదండి మా యానివర్సరీ.